Shivaya Om Namah Shivaya Om Sri Kalahasti Swaraya Namaha Om Sri Kalahasti Swaraya Namaha Om Sri Kalahasti Swaraya Namaha Bhagavad Bandhulara Mahakavi Durjati తన గొప్ప కావ్యమైన శ్రీ కాళహస్తీశ్వర శతకంలోని పద్యములలో మానవ జీవితమునకు సంబంధించిన ఎన్నో నగ్న సత్యములను అనేక గొప్ప విషయములను ప్రస్తావించారు. వానిలో ప్రతిరోజు కనీసము ఒకటి లేదా రెండు పద్యములు చదివి అందులో నిగూఢమై ఉన్న భావార్థమును గనుక గ్రహించగలిగినట్లయితే నిస్సారవంతమైన మానవ జీవితము సారవంతమై అంత్యమున భగవత్ సాన్నిధ్యమును పొందగలుగుతుంది. అదే నా ప్రయత్నము. వాణీ వల్లభ దుర్లభం బగు భవద్వారంబున నిల్చి నిర్వాణ శ్రీ చరభట్ట సూచిన విచార ద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూర చేసితిపుడో శ్రీకాళహస్తీశ్వరా స్వామి కాళహస్తీశ్వరా, బ్రహ్మదేవుడు మొదలైన వారు కూడా నిలబడలేని నీ యొక్క ఇంటి ముఖద్వారమున నిలబడి ముక్తికాంతను చేపట్టవలెననే ఆలోచనను బహుశా నా వంటి హీనుడు అల్పుడు చేసినందువలననో ఏమో, నీ సేవ చేయాలి అనే భాగ్యమునకు దూరముగా అధములైన రాజులను సేవించేటట్లు చేశావు కదా. మహాకవి ధూర్జటి రచించిన ఈ పద్యమును గనుక గమనించినట్లయితే ఈశ్వరునిపై మనసు చిన్న వయసు నుండే లగ్నమైనట్లయితే మనసు ప్రక్కచూపులు చూడదు, ప్రక్కదారులు త్రొక్కదు. అలా కాక ప్రాపంచిక విషయములపై మాత్రమే ఆసక్తి కలిగి ఉంటే మనసు అధమమైన పరుల ప్రాపకం కోసం ప్రాకులాడుతూనే ఉంటుంది. దాని వలన అశాశ్వతమైన సుఖము లభిస్తుందేమో కాని ముక్తి మాత్రము లభించదు. కాబట్టి భగవంతునిపై దృష్టిని మనము చిన్నప్పటి నుండి మనసుకు అలవాటు చేయాలి. అంతామిధ్యతలంచి చూచిన నరుండట్లో తెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతింజింది చరించుగాని పరమార్థంబైన నీయందు దాజింతాకంతయు జింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. స్వామి కాళహస్తీశ్వర, కొంచెం ఆలోచిస్తే ఈ జగత్తు అంతా మాయే కదా. మానవుడు ఈ విషయమును ఎరిగి కూడా కేవలము భార్య పుత్రులు ధనము ఐశ్వర్యము ఇవే శాశ్వతములని భావించి భ్రాంతి పడుతూ అజ్ఞానములో పడిపోయి ఈ జీవితమును ప్రసాదించిన నీ వైపు మనసులో కనీసము కొద్ది కాలమైనా ఆలోచించడు, ధ్యానించడు కదా. ఈ పద్యము యొక్క భావార్థమును గనక పరిశీలించినట్లయితే తండ్రి పరమేశ్వర, జాయతే గచ్చతే ఇతి జగత్ అనగా వచ్చిపోతూ ఉండేదే ఈ జగత్తు. ఈ సంగతి మానవునకు బాగా తెలుసు. అయినా క్షణికమైన మాయలో మోహావేశములో పడి అతడు తన భార్య సంతానము బంధుమిత్రులు ధనము ఆస్తిపాస్తులు
వీటిని శాశ్వతమైనవిగా భావిస్తాడు తప్ప దుర్లభమైన మానవ జన్మను వరముగా ప్రసాదించిన నీ వైపు కనీసము దృష్టి సారించకపోవడము ఎంత దౌర్భాగ్యమో కదా.